చిత్తూరు జిల్లా చంద్రగిరి జాతీయ రహదారిపై బస్సు లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 18 మంది గాయపడ్డారు. అది వేగమై ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని తొండవాడ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ మున్నార్ మృతి చెందగా బస్సు డ్రైవర్తో పాటు 18 మంది ప్రయాణికులు గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారిని పోలీసులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. హర్యానా నుంచి బెంగళూరుకు వెళ్తున్న లారీ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చంద్రగిరి మండలం తొండవాడ వద్దకు చేరుకోగానే బెంగళూరు నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో సుమారు 20 మంది గాయపడ్డారు. లారీ బస్సు డ్రైవర్లు మున్నా సిహెచ్ రమణయ్య వాహనాల్లో చిక్కుకుపోవడంతో జేసీబీ క్రేన్ సహాయంతో బయటకు తీశారు పోలీసులు. కొందరిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా మరికొందరిని ప్రైవేట్ హాస్పిటల్స్ కి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కర్ణాటక ముల్భాగల్ చెందిన లారీ డ్రైవర్ మున్నార్ మృతి చెందాడు. ఈ క్రమంలో ట్రాఫిక్ కి 3 గంటల పాటు అంతరాయం ఏర్పడింది. గాయపడ్డ వారిలో ఎక్కువ మంది నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డిఎస్పీ నరసప్ప పేర్కొన్నారు. పచ్చి కదా, హాత్ ఉంటాయి స్టేజింగ్ పర్యాలి.